వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సమస్యలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం కానీ ఇంతవరకు అమలు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినా కూడా అమలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో రాజమల్లు ప్రసాద్ రెడ్డి పని కట్టుకొని ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేసి ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అర్బన్ లబ్ధిదారులలో ఒక అనుమానాలు రేకెత్తించి ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆ సహాయం అందకుండా చేసేదానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ గృహ నిర్మాణాలు విజయవంతమైతే కొనబొబ్బరితో ఉండేటువంటి ఆ పార్టీ అతని యొక్క పరిస్థితి అది కూడా లేకుండా పోతుంది అనేటువంటి ఒక అసూయతో చేసేటువంటి విమర్శలను ప్రజలు లబ్ధిదారులు కూడా పట్టించుకోవద్దని చెప్తున్నాం. మరి ముఖ్యంగా రూరల్ అయితే లక్షణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేగంగా ఇళ్ల నిర్మాణం జరగాలని చెప్పి లబ్ధిదారులు అనుమానాలు రేకెత్తించి ప్రజలను లబ్ధిదారులకు నష్టం చేసేటువంటి పని రాజమల్లు ప్రసాద్ రెడ్డి చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాల్లో కేవలం అర్బన్లో కానీ రూరల్లో కానీ 70,000 రూపాయల యూనిట్ కాస్ట్ పెట్టి గృహ నిర్మాణాలకు 70,000లో 35,000 లోను 35,000 సబ్సిడీ, కేవలం 35,000 సబ్సిడీ ఇస్తున్నారు, 35,000 లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 లక్షలు సబ్సిడీ ఇస్తా ఉంటే విమర్శించడము, మీరు డబ్బులు అడుగుతారా, లోన్ కట్టాలనా, ఊరికి ఇయ్యరా అనేటువంటి దివాలకు విమర్శలు అనేది మంచిది కాదు. ఆత్మమంచనం చేసుకోవడం మంచిది కాదు. నువ్వేమో 70,000 రూపాయల్లోనే 35,000 సబ్సిడీ ఇస్తావు, మిగతా 5,000 మీకు లోన్ కట్టాలా మీ ప్రభుత్వానికి, మీకు ఇక్కడ 3 లక్షలు ప్రసాద్ రెడ్డి గారు నీ ముష్టి 35,000కి ఇక్కడ 3 లక్షలు 3.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంటే బ్రహ్మాండమైనటువంటి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు కట్టిస్తూ ఉంటా అంటే నువ్వు విమర్శలు చేసి ఇల్లు తీసుకునే వాళ్ళందరినీ చెడగొడతావా, నువ్వు చెడిపోయినావు, నీ పార్టీ చెడిపోయింది, మీ నాయకుడు చెడిపోయినారు, అందరూ బజార్లో పాలై రోడ్ల పాలై తిరుగుతున్నారు. మీరు అధికారంలోకి రారు, అధికారంలోకి రారు కాబట్టి ఏమైనా మాట్లాడతారు, ఎవరైనా చెడగొడతారు, మేము చెడిపోయినాం కాబట్టి ఇప్పుడు బాగుపడకూడదు అనేటువంటి రకంలో విమర్శలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, లబ్ధిదారులు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఒకటే కేటగిరీ ఉంటే ఇబ్బంది అని చెప్పి 3 కేటగిరీలుగా పెట్టడం జరిగింది. కేటగిరీ 1 కింద మొత్తం 560,000 రూపాయలు సంబంధించినటువంటి ఇండ్లు 300 చదరపు అడుగులు కట్టిస్తున్నారు. దాంతో ప్రస్తుతం లబ్ధిదారుడు డిపాజిట్ కింద 500 మాత్రమే కట్టాలి. దీంతో 3 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తా ఉంది. 560,000 యూనిట్ క్యాస్ట్లో 3 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తూ ఉంది. మరి ఈ 35,000కి ఎక్కడ, ఈ 3 లక్షలకి ఎక్కడ అనేది ఆలోచన చేయడం. రెండో కేటగిరీ కింద లబ్ధిదారుడు 50,000 రూపాయలు సంవత్సరం లోపల ఒక్కొక్క కంతు 12,500 రూపాయలు కట్టాలి, 4 కంతులుగా కట్టాలి. అది యూనిట్ కాస్ట్ వచ్చేసి 5 లక్షల
650,000 సంబంధించినటువంటి యూనిట్ కాస్ట్ 300,000, దాంతో సబ్సిడీ. అందులో 365 చదుప్రాడుగులు ఇల్లు వస్తాయి, దానికంటే పెద్దది వస్తుంది. మూడో కేటగిరీ వచ్చేసి 765,000 యూనిట్ కాస్ట్, అందులో 300,000 సబ్సిడీ ఉంది. అందులో సంవత్సరంలో 4 కంతులు లబ్ధిదారుడు 100,000 రూపాయలు కట్టాలా, మిగతాది నెలకింత కట్టుకోవాలా. మీకు 600,000 ఇచ్చేటువంటి ఇల్లు రేపు 15,00,000 రూపాయలైనా కూడా దొరకదు.